తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం చేశారా? సిట్టింగ్లకు సీట్లు ఇస్తానన్న కేసీఆర్ మాట ప్రతిపక్షాలకు అస్త్రంగా మారిందా? ఇదే చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే గ్రూపుల గోలుతో సతమతమవుతున్న కారు పార్టీలో గులాబీ బాస్ ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తోంది. టీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి సేగ జోరందుకుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ సిట్టింగ్ నాయకులకే సీట్లు ఇస్తానంటూ ప్రకటన చేయడంతో పార్టీలో అగ్గిరాజుకుంది. వచ్చే ఎన్నికల్లో సీట్లు దక్కుతాయని ఎంతో మంది సీనియర్లు ఆశలు పెట్టుకున్నారు. వారందరి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఇప్పుడు పలువురు కీలక నేతలు ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలతో రచ్చ చేస్తున్నారు. ఇప్పటికే మునుగోడు టికెట్ పై టీఆర్ఎస్ పార్టీలో రగడ జోరందుకుంది. బలమైన నేతనైనా తనని కావాలనే దూరం పెడుతున్నారంటూ మాజీ ఎంపీ నర్సయ్య గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి జగదీష్ రెడ్డిపైనే ఆయన విమర్శలు సంధించారు. తనకు కన్నె ప్రభాకర్ కు పార్టీ సమాచారం అందటం లేదని కమెంట్స్ చేశారు. ఇలా ఎందుకు జరుగుతుందో జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి చెప్పాలన్నారు. స్టేషన్ గాన్పూర్ లో మాజీ ఉప ముఖ్యమంత్రుల మధ్య రగడ పెద్దదవుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య, మరో డిప్యూటీ కడియం శ్రీహరి నువ్వానేనా అంటున్నారు. ఒకరిపై ఒకరు బహిరంగ తిట్ల వర్షం కురిపించుకుంటున్నారు. తాజాగా స్టేషన్ గాన్పూర్ తన అడ్డా అని, అందులో ఎవరిని అడుగు పెట్టనివ్వనంటూ పరోక్షంగా కడియం ని హెచ్చరించారు రాజయ్య. ఇక రాజయ్య చిల్లర చేష్టలు, అవినీతికి సంబంధించిన రికార్డులు అన్ని తన దగ్గర ఉన్నాయని, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని కౌంటర్ ఇచ్చారు కడియం. అటు మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సవిత వర్సెస్ తీగల కృష్ణారెడ్డి వార్ నడుస్తోంది. సవిత భూ కబ్జాలు ప్రోత్సహిస్తున్నారని టీఆర్ఎస్ పార్టీ నేత తీగల కృష్ణారెడ్డి గతంలో సంచలన ఆరోపణలు చేశారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సవిత చేతుల్లో ఓడిపోయారు. ఆ తర్వాత 2019లో ఆమె గులాబీ గూటికి చేరి మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. అప్పటి నుండి తీగల కృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. దాదాపు 40 సిట్టింగ్ స్థానాల్లో టీఆర్ఎస్ నేతల మధ్య ఇదే ఆధిపత్య పోరు కనిపిస్తోంది. తాండూరులో మహేందర్ రెడ్డి, రోహిత్ రెడ్డి వర్గాలు నువ్వానేనా అంటున్నాయి. వికారాబాద్ లో మూత్కు ఆనంద్, సంజీవరావు మధ్య సీట్ల పోటీ ఉంది. నకరేకల్లో లింగయ్య, వీరేశం వర్గాల నేతలు జుట్టు పట్టుకొని సిగ్గుపట్లు పడుతున్నారు. ఆలేరులో సునీత, మహేందర్ రెడ్డి, సందీప్ రెడ్డి వర్గాల మధ్య యుద్ధం జరుగుతోంది. ఇక వరంగల్ తూర్పులో నన్నప్రీని నరేంద్ర వ్యతిరేక వర్గం చురుకుగా పావులు కదుపుతోంది. మరోవైపు తెలంగాణ రాజకీయ మైదానంలోకి శరవేగంతో వచ్చిన బీజేపీ దూకుడు కొనసాగిస్తోంది. రాష్ట్రానికి వచ్చి కేంద్ర మంత్రులు కేసీఆర్ సర్కారుపై వరుసగా మాటల దాడి చేస్తున్నారు. మరోవైపు కారు పార్టీకి చెందిన నేతల కంపెనీలు, ఆస్తులపై ఐటీ, ఈడీ దాడులు కలవరం పుట్టిస్తున్నాయి. బీజేపీ తెరపైకి తెచ్చిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కూడా టీఆర్ఎస్ నాయకులకి ఊపిరి తలపనివ్వడం లేదు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు వేరైనా ఒకే లక్ష్యంతో పనిచేస్తున్నారు. అధికార పార్టీల్లోని అసమ్మతి నేతలకి గాలం వేయడంలో రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానంలో టికెట్లు ఆశిస్తున్న నేతలున్న నియోజకవర్గాలు దాదాపు 40 వరకు ఉన్నాయి. వీరిలో పలువురు మంత్రులు, నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అసమ్మతితో పాటు అక్కడి వారి స్థానంలో సీట్లు ఆశిస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువే. అవకాశం కోసం కాచు కూర్చున్న ఎదురుచూస్తున్న కాంగ్రెస్, బీజేపీలకు కేసీఆర్ ప్రకటన ఆయుధంగా మారింది. ఉత్తర తెలంగాణతో పాటు నల్గొండ, మహబూబ్ నగర్ లో అంతగా బలం లేని బీజేపీ సరైన అభ్యర్థుల కోసం జల్లెడ పడుతోంది.
మరోవైపు కేసీఆర్ ప్రకటనతో నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, కరీంనగర్, మెదక్ వంటి జిల్లాలో కాంగ్రెస్ కు లభించవచ్చునన్నది రాజకీయ పరిశీలకుల అంచనా. అసలు వ్యూహకర్త పేరున్న గులాబీ దళపతి ఇలాంటి ప్రకటన ఎందుకు చేశారన్నది ఎవరికీ అంతుపట్టడం లేదు.